ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు వచ్చే రోడ్లు చూసుంటారు, ఎన్ని గుంటలు ఉన్నాయో ఆ ప్రభుత్వానికి కూడా అన్ని గుంటలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక గుంట లేదు, ఒక స్వచ్ఛమైన రహదారి మీద నడిచాము అన్నది లేదు. ఒక ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా దొంగల దోపిడీ టైప్ అయిపోయిందనమాట. ఇంటి పన్ను అంటారు, చెత్త పన్ను అంటారు, నీటి పన్ను అంటారు. అంటే పన్నులు ఇదివరకు కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే వీళ్ళు ఇచ్చేది సంక్షేమ పథకాల కోసం ఒక 20 మందికి ఇవ్వటం, 80 మంది దగ్గర పన్నుల రూపంలో లాక్కోవటం. ఇదే సంక్షేమం, ఇదే మా సంక్షేమ ప్రభుత్వం అంటే అది కరెక్ట్ అయింది కాదు. ఈ జగన్ ప్రభుత్వం అది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు గారు అవసరం ఎక్కుందంటారా, పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎక్కుందంటారా, వైఎస్ జగన్ గారు అవసరం ఎక్కుందంటారా? చంద్రబాబు నాయుడు అంటే తాత్కాలిక ప్రభుత్వం, అన్నీ తాత్కాలికం. ఏంటంటే తాత్కాలికంగా ఒక అసెంబ్లీ కట్టాం, ఒక హైకోర్టు కట్టాం, ఇవి కట్టాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను సీనియర్ని 30 సంవత్సరాల సీనియర్ని 40 సంవత్సరాల సీనియర్ని అంటా ఉంటాడు. 40 సంవత్సరాల సీనియర్ అన్నప్పుడు ఒక 3000 కోట్లతో తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ ఒక సచివాలయాన్ని ఒక అసెంబ్లీని ఎంత చక్కగా రూపొందించాడో, ఎంత చక్కగా కట్టాడో అందరూ చూస్తూనే ఉన్నారు. అదే 7000 కోట్ల రూపాయలు పెట్టు, లేదా 15 ఇప్పుడు అడుగు వచ్చేపాటికి 11000, 15000 లేదా 5000, 10000 పెట్టి ఇక్కడ అసెంబ్లీని కట్టారు. అదేదో పర్మనెంట్గా కట్టుకుంటే నేను పర్మనెంట్ ముఖ్యమంత్రిని అని చెప్పి అతను కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అతన్ని తాత్కాలికం అని చెప్పి అతను కూడా తీసేశారు. ఇతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రాజధాని పెట్టితే కాదు, నేను ఒక రాజధాని నేను కూర్చోటా కుదరదు, నాకు 3 కుర్చీలు కావాలి, 3 రాజధానులు కావాలని చెప్పి ఆ 3 కుర్చీలు ఆట ఆడుతున్నాడు ఈయన. ఆ 3 కుర్చీలు ఆట కూడా ఏంటంటే జనాల్ని అలా మబ్బి పెట్టేసి ఎటు పాలన చేత కాకుండా, ఎటు పాలన చేయకుండా జనాలకి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని చెప్పి టీవీల్లో అటు లైట్లో మంత్రులను పెట్టి తిట్టించుకోవడం అయ్యి అని చెప్పి ఏదో అలా కాలం గడిపేయడం తప్ప జనాలు కొరిగిందే లేదు. గన్నవరం రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? ఈసారి వైసీపీ టికెట్పై వంశీ గెలుస్తారంటారు? వంశీ అంటే ఒకప్పుడు యూత్లో అటు ఇట్లో బాగా ఫాలోయింగ్ ఉండేదండి. ఇక ఈ వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఇక ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళు ఎలాగో తిడుతున్నారుగా, ఇక నేను తిట్టాలి, ఇక వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇక నేను చేయాలి, ఇక ఆ టైప్లో అతను కూడా మనసు మార్చుకున్నాడేమో, ఇక అలా అయితేనే మన మనుగడ సాధ్యం అవుద్ది, ఇక ఇప్పుడు ఎలా వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు కాబట్టి ఇక అయ్యని చెప్పి ఏదో వ్యక్తిగత దోషాలు తప్ప ఏమి లేవండి. ఇప్పుడు ఒక టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఒకప్పుడు ఇక వాళ్ళు తిట్టుకున్నారు వీళ్ళు తిట్టుకున్నారు, ఏదో వాళ్ళ ప్రభుత్వం వీళ్ళు లేపారు వీళ్ళ ప్రభుత్వం, ఇక అలా ఇద్దరిద్దరు కోఆపరేట్ చేసుకుంటా మూడో ఓండి రాకుండా చేయడం తప్ప ఏమి లేదండి ఇక్కడ. అది గుడివాడ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? కొడాలి నాని ప్రతిసారి నారా లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు గారిని కావచ్చు, తన స్పీచెస్లో పరుష పదజాలంతో దూషించడం ఎంతవరకు కరెక్ట్? పరుష పదజాలం అంటాకండి, వీళ్ళేమి ఇప్పుడు భగవద్గీత ఏం చదవట్లేదు కదండి, భగవద్గీత ఏం చదవట్లే. వీళ్ళని 151 ఉంది, మేము మాకు ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి, ఒక్కడి నుంచో పెట్టండి, ఒక్కడిని జనగణమన పాడమనండి, దమ్మున్న నాయకుడు ఎవడైనా కానీ ఒక డిబేట్ మీద చర్చకు రమ్మనండి, ఒక సామాన్య కార్యకర్త ఎవడైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నాం ఎవడైనా కానీ ఒక్కడే ఒక డిబేట్కి రమ్మని చెప్పండి, ఒక సబ్జెక్ట్ మీద ఎవరికైనా డిబేట్ మీద కూర్చొని కరెక్ట్గా సమాధానం చెప్పమనండి, బూతులు రాకుండా ఎవరినైనా కానీ. అది ఆ బూతులు రాకుండా ఉన్న రోజు ఏంటి పరిపాలన బాగానే ఉంటుంది. నోటి నిండా ఏదో గడ్డేసుకుని నువ్వేదో మాట్లాడేసావును, ఏదో కుర్రోళ్ళంతా ఎగిరేస్తున్నారు, గంతులేస్తున్నారు, కొడాలని ఆడిని ఎలా తిట్టాడు, ఈయన ఎలా తిట్టాడు. పర్సనల్గా వెళ్ళడం చాలా తప్పు అండి. అది ఏ ప్రభుత్వం వస్తూ పోతూ ఉంటుంది ఈ 5 ఏళ్ళ వరకే, 5 ఏళ్ళ తర్వాత రేపొద్దున్న ఇంకోటి వస్తాడు, ఇంకోటి తిట్టాను, ఇప్పుడు నీ పెళ్ళం పిల్లలు తిడతారు, బాధపడాలి కదా. ఎవడైనా బాధపడాల్సిందే, నీ పెళ్ళం పిల్లలు తిడితే బాధపడవా? అట్టాగే ఎదడో పిల్లం పిల్లలను ఎందుకు తిట్టాలి? ఇప్పుడు నేను అడిగింది ఏమన్నారు, ఇప్పుడు బాబు నీ పెళ్ళం అక్కడ కూర్చుందో, లేదా నీ కూతురు అక్కడ కూర్చుందో, లేదా నీ బాబు ఇక్కడ కూర్చున్నాడని చెప్పి అంటలేదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు అనాలే, ఒకడిని నువ్వు ఎందుకు తిట్టాలి? ఆడు పుప్పు వేసుకుంటాడా, చారేసుకుంటాడా, ఆడి ఇష్టం. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడా, పరిపాలన చేస్తాడా, లేదా కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడుకుంటాడా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇష్టం. వాళ్ళ పిల్లలేంటి, వీళ్ళ పిల్లలేంటి, నీ పిల్లల పిల్లలు నువ్వు పోషించుకోవడానికి కదా. మట్టి తవ్వకాలని చెప్పి, క్యాష్నోలు అని చెప్పి, పేకాటలు అని చెప్పి, చెరువుగట్ల మీద పేకాటలు అని చెప్పి, ఎభిచారాలు అని చెప్పి అన్ని దేనికి నువ్వు ప్రోత్సహించేది అందుకే కదా. నీ పిల్లల పిల్లలను బతికించుకోవడానికి ఎదటి రోజు పిల్లల పిల్లలని తిడుతుంది తప్ప ఏం లేదు ఇక్కడ.